వీఆర్ఎల్ గా పనిచేస్తున్న తమకు 21,000 రూపాయల వేతనం పెంచి ప్రమోషన్లు కల్పించాలని ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో వీఆర్ఎల్ ధర్నా నిర్వహించారు. తమకు డిమాండ్లను పరిష్కరించాలని కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట వారు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం నాయకులు నరసింహలు, రమణలు మీడియాతో మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల నుండి వేధముతో వీఆర్ఎల్ గా పనిచేస్తున్నామని వారు ఆరోపించారు. అదేవిధంగా వీఆర్ఎల్ కు నెలకు 21,000 రూపాయల వేతనం చెల్లించాలని, అదేవిధంగా డిఏలను వేతనముల నుండి విరమించుకోవాలని, నామీలను వీఆర్ఓలుగా నియమించాలని, అర్హులైన వీఆర్ఎల్ను వీఆర్ఓలుగా ప్రమోషన్లు కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా 2017 మార్చి 24వ తేదీన అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీఆర్ఎల్ సమస్యలను పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారని వారు ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత వీఆర్ఎల్ కు ఎటువంటి సమస్యలను పరిష్కారం చేయలేకపోయారని వారు ఆరోపించారు. వీఆర్ఎల్ కు న్యాయం చేయకపోతే దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం నాయకులు వీఆర్ఎల్ పాల్గొన్నారు. ఈ ధర్నా ఎందుకు చేస్తున్నామంటే, కొత్తది గవర్నమెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2017 మార్చి 24న అలంకార శటంలో వీఆర్ఎల్కు ధర్నాకు హాజరై వీఆర్ఎల్ కనీస వేతము ఇస్తామని, నామినీలకు న్యాయం చేస్తాం చేయడంతో పాటు ఇతర సమస్యలపైన పరిశీలిస్తామని నాడు ప్రతిపక్ష నేతగా హామీ ఇచ్చి ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటిన వీఆర్ఎల్ అమలు చేయకపోవడం అన్యాయం. వెంటనే ముఖ్యమంత్రి గారు హామీ అమలుకు చర్యలు చేపట్టాలని ఏపీ గ్రామ రెవెన్యూ సంఘం డిమాండ్ చేస్తున్నది. కనుక ఏపీ రెవెన్యూ గ్రామ సంఘం పిలుపు మేరకు మేము మండల వారీగా, దశల వారీగా మండలాలలో 12, 13, 14 తేదీలలో ధర్నా చేటుకు నిర్వహించున్నాము. అదేవిధంగా ఆర్డి ఆఫీసుల వద్ద 19వ తారీఖున, కలెక్టర్ల వద్ద 26వ తారీఖున, విజయవాడలో 2, 3, 4 తేదీలలో ధర్నా చేయాలని నిర్ణయించుకున్నాము. కాబట్టి మా డిమాండ్ను నెరవేర్చవచ్చునిగా డాక్టర్ వైఎస్ జగన్మోహన్ గారికి నిర్ణయించుకోవడం జరిగింది. సేవకుల సంఘం నాయకులము మేమందరము ఒక ఐక్యంగా ఉండి మా సమస్యలను పరిష్కరించాలని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతూ ఉన్నాము. ఏమిటంటే, మేము ముచ్చుగోళం అయిపోయినాము, మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి అని ఒక డిమాండ్ అమలు చేసినాము. తర్వాత మా జీతాలు పెంచాలని ఒక డిమాండ్ ఇచ్చినాము. తర్వాత మాకు డిఏ చంద్రబాబు నాయుడు ఇచ్చిన డిఏ ఈరోజు ఆ డిఏను రద్దు చేస్తుంది. ఈయన ఇచ్చింది కాదు, వాళ్ళు ఇచ్చిండ్రు తెలుగుదేశం ప్రభుత్వంలో. మరి ఆ డిమాండ్ను మరి ఆయన ఎందుకు కండిషన్ చేస్తున్నాడో, దయచేసి దీన్ని కూడా మాకు విమర్శించాలని కోరుతున్నాము. కాబట్టి మా ఒక్క పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతున్నాము, జీత బత్యాలు పెంచమని అడుగుతున్నాము. ముందు ఆయన చెప్పింది అలంకానపల్లె డివిజన్లో మా అందరి ముందర ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నేను వచ్చిన వెంటనే మీ యొక్క డిమాండ్లను పరిష్కరిస్తాను అని హామీ ఇచ్చినాడు. హామీ మేరకు ఇంతవరకు మాకు ఏమే కానీ ఆయన సమాధానమే ఇవ్వలేదు. దయచేసి మా జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఎంతో ఆమోదించుకున్నాము, మేము ఆయనకు ఎంతో సహకరించినాము, ఆయనకు మా ఓట్లన్నీ కూడా ఆయనకి వేసినాము, మేమందరం ఆయనకు శిక్షణ సంసారములు సేవ చేసినాము. ఈరోజు ధర్నాకు వచ్చేంత స్థితికి తీసుకొచ్చి పెట్టిండు మూల. మేము రోడ్డున పడినామంటే ఆయనకు, మా జిల్లా ఆయన మమ్మల్ని సేకరించమని మరీ మరీ ఆయన కోరుకుంటున్నాము. దయచేసి ఈ ఒక మనవిని మాకు వినిపించాలని, ఈ 3 రోజులు ధర్నాలో మాకు ఆయన సేకరించాలని మరీ కోరుతూ వినిపించుకుంటున్నాను.